వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి మేము పత్నిటాప్ నుంచి కూడా శ్రీనగర్ బయలుదేరుతున్నాము. నైట్ స్టే చేసే హోటల్ ఇది. మీకు ఒకసారి వెనకాల నుంచి లొకేషన్ చూపిస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ నుంచి రెడీ అయిపోయి డైరెక్ట్గా మనం శ్రీనగర్కి వెళ్ళిపోదాము. ముందట్లో ఇంకో టనల్ ఉంటుంది బాగా చాలా పెద్దది, ఇంకా 4 కిలోమీటర్స్ కిందికి వెళ్ళాలి మేము. కాకపోతే ఏంటంటే పడుకోవడానికి ఇక్కడ మాకు టెంట్స్ వేసుకోవడానికి కూడా అంత సేఫ్ కాదనిపించేసి రూమ్ తీసుకున్నాము. మళ్ళీ ఇటు నుంచి బయలుదేరి టనల్ నుంచి మళ్ళీ శ్రీనగర్, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. 200 కిలోమీటర్స్ స్ట్రెచ్ మొత్తం 8 అవర్స్ చూపిస్తుంది. అంటే అంత స్ట్రెచ్ 200 కిలోమీటర్స్ కూడా అంత టైం చూపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇంకా రోడ్ ఎట్లా ఉంటుందో. ఆల్రెడీ గుట్టలు కూడా కూలిపోయినాయి ఉంటాయంట, రోడ్ పైన సాఫ్ చేస్తురంట, అందుకని కూడా లేట్ అవుతుంది ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా డైరెక్ట్గా గోప్రో వ్యూలో కలుద్దాం. చలో సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మా యొక్క కొత్త వీడియోస్ గురించి మీకు ముందుగా రావాలంటే మా యొక్క నోటిఫికేషన్ని బెల్ ఐకన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా మీకే చేరుతాయి మా యొక్క వీడియోస్. నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మా హోటల్ అదే ఇక్కడ నుంచి బ్యాక్ లొకేషన్, కానీ సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఇటు నుంచి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటుందో, లేలా పాంగాంగ్ లేక్, కార్గిల్, బా బా బా, చూడాల్సినవి చాలా ఉన్నాయి బా. ప్రపంచంలో మన ఇండియాలోనే ఎన్ని ఉన్నాయంటే ఆల్ ప్రపంచంలో చూడడానికి కూడా మన జీవితం జరిపోకపోతుండొచ్చు బా. ఇవన్నీ ఫ్యూల్ టెస్ట్, అంటే ఎక్కడ వెళ్తున్నాయేమో. ఇవి ఫుల్ లోడెడ్ కూడా ఉన్నాయి, టైర్స్ కూడా ఒంగే ఉన్నాయి చూడండి. లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్లు ఇటు నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ పైననే అసలు, అంటే సింగిల్ రోడ్లోనే వన్ సైడ్ ఆగి ఉన్నాయి. ఒకవేళ అదర్ సైడ్ నుంచి లారీ వచ్చి ఇంకో లారీ ఎదురెదురవుతే ఇంక పరిస్థితి ఏందో అసలు. జమ్మూ 90 కిలోమీటర్స్ మనకు టనల్, అది చూడండి లారీలు ఆగి ఉన్నాయి చూడండి, అదే టన్నల్స్ మనకి. అమ్మా ఇది నైట్ పడిపోయిన రాయి, అంటే రీసెంట్గా మొన్న పడిన వర్షాలకి ఇవంతా పగిలిపోయిందంట. మనం ఏ టన్నల్లోకి అయితే వెళ్ళాలనో అదే టన్నల్ పక్కన నుంచి వెళ్తున్నాం మనము. చెన్నీ టన్నల్ అంటారు దీనికి. అండ్ ఇక్కడ నుంచి మనకు కార్గిల్లో పోయేది ఇక్కడ నుంచే. శ్రీనగర్ అయితే ఇక్కడ నుంచి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ లద్దాఖ్ రోడ్లలో కూడా మనము రైడ్ చేసినాము చాలు, ఇంకా ఇంతకు మించి ఇంకేం కావాలని చెప్పేసి, అన్నంత అది కావాలని చెప్పేసి ఫుల్ టు ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా కూడా ఇట్లాంటి అంటే టైం ఉన్నప్పుడు మాత్రమే రైడ్స్ కానీ ఇట్లా ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్. ఉదంపూర్ పఠాన్కోట్ జమ్మూ స్ట్రైట్ మనకు టోల్ రోడ్ ఎండ్ అంట. ఇంకా ఇటు నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఓన్లీ స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అంట ఇక్కడ టన్నెల్లో. ఇక్కడ రాశారు కదా టోల్ రోడ్ స్టార్ట్ శ్రీనగర్ వెళ్ళే టోల్లో ఈరోజు ఫస్ట్ టోల్ ప్లాజా మనకి ఇది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు టన్నెల్ అంటేనే భయం అసలు, సీరియస్లీ చెప్తున్నా. ఎందుకంటే ఆ చైనా వాళ్ళ టన్నెల్ అనే మూవీ ఉంటుంది ఒకటి, కానీ అవసరం ఉంటుంది సినిమా అతను నేషనల్ హైవే అథారిటీస్. ఇది టన్నెల్ అంటే ఆ 50 కిలోమీటర్ స్పీడ్తోనే వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కూడా ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చూడండి ఫైర్ స్టేషన్
ఇంత అడ్వెంచర్ చేసుకుంటూ వస్తే నా మెమరీ కార్డులా मन ग्लोवे बेस्ट अब एंकंटे चत मे दुमला चुड़ आड़कनाई मत आर्मी वेहिकल एंता बाबा फुल सेफ सेक्यूर आई मन అసలు సెల్యూట్ చేసా ఒక రిధమే చేంజ్ ఉంటదబ్బా మొత్తం బాడీలా బా అడ్వెంచర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పెద్ద బండి తీసుకొని రావాలబ్బా అప్పట్లోగా మా హిమాలయన్ కలిసి మేము ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా ఇంకా అసలు అమ్మా ఈ కొండలేంది వర్షం పడితే ఒక్కటి గుడంగా కూలి పడ్డదంటే మా సంగతి ఏంది మా గతి ఏంది ఇక్కడ కంబలేస చలోపల ఆగమే ఇంకా ఇక్కడ పాటలు అక్కడ ఓడిపోయి రైట్ చనే పోతాం ఇంకా ఇక్కడ కొద్దిగా టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతాం కొంతమంది రైడర్స్ వచ్చిన ఉంటే మేము టీ తాగే దగ్గర వాళ్ళు ఏమన్నారంటే శ్రీనగర్లో కూడా మీరు హాల్ట్ అవ్వడం ఎందుకు ఇది మొత్తం ఇప్పుడు స్ట్రెచ్ మొత్తము శ్రీనగర్ వరకు కూడా ఇట్లనే ఉంటుంది అని చెప్పి చెప్పినారు అందుకని ఏం చేశారంటే డైరెక్ట్గా జోజిలా పాస్కి వెళ్ళిపోమంటున్నారు రైట్ సైడ్లో వాటర్ చూడండి అబ్బా ఇందాక అక్కడ డ్యామ్ చూపించాను కదా డ్యామ్ కార్డ్ ఓపెన్ చేసిన వాటర్ ఇది మా రైడర్స్ మాత్రం ఇంకా కనిపించట్లా ఆల్రెడీ రెండు వెహికల్స్ వెనకాలనే ఉన్నాయి రెండేమో ముందర నిలిపాయి ఫస్ట్ థింగ్ హాఫ్ ట్యాంక్ ఆల్రెడీ ఫ్యూల్ ఉంది వీలైతే ఎక్కడన్నా ముందట్లో పంప్ ఉంటే మాత్రం పక్క ఫిల్ చేసుకోవాలి శ్రీనగర్ దాటేంత వరకు కూడా ఇదే పరిస్థితి అంట కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా అనుగుణంగా ఇన్ కేస్ వస్తాము అని ఎవరైనా అనుకుంటే మాత్రం మొత్తం పర్టికులర్గా పకడ్బందీగా కావాల్సిన ఐటమ్స్ కూడా పెట్టుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ టాబ్లెట్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా మర్చిపోయినా ఇప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుంది నాకు ఏం స్టార్ట్ కాలేదు అనుకోండి నైట్ టైంలో మాత్రం హెవీ కూల్ ఉంటుంది ఓ దేవుడా పెట్రోల్ పోసుకోవడానికి జాగ్ ఉందా లేదబ్బా ఓన్లీ డీజిల్ బండ్లేనా ఇవి ఫ్యూల్ రైతా ₹102 పెట్రోల్ డీజిల్ 91 రూపీస్ ₹920 921 93 పైసా పట్టింది జాగనే లేదు వెళ్ళడానికి ఓయ్ సాబడా మొత్తం కొత్త రోడ్ వేస్తున్నారు మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయి కూలిపోయింది మళ్ళీ తీస్తున్నారు కూడా నాకు మాత్రం స్నానం చేయాలనిపిస్తుంది అబ్బా ఈ దుమ్మేంది ఈ కతేంది ఓయమ్మ ఓయమ్మ అనే ఏం దుమ్మబ్బా ఇది అసలు వాడు ఇంతకుముందు ఒకటి చెప్పకుండా నా ముక్కలన్నీ ప్యాక్ అయిపోతుండేనేమో ట్యాంక్ బ్యాగ్కి ఇది వేసేసిన ఈ బస్సు ముందలు వెళ్తే కానీ మనకు రిలీఫ్ ఉండదబ్బా
దెన్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోవాలా ఎప్పుడు పెట్టుకోవాలా కార్గిల్ ఎట్టినాకనా శ్రీనగర్ కా నుంచి పెట్టుకుంటా ఇండియన్ ఫ్లాగ్ కూడాంగా నాకు చాలా ఇష్టం బండికి పెట్టుకొని నడిపేయాలని చెప్పేసి నా దగ్గర వేసుకోవడానికంటే మా దేవుడా సైడ్ ఇవ్వరారే సైడ్ ఇవ్వరారే సైడ్ ఇవ్వరారే చచ్చిపోతా వా ముక్కలకు అయింది ఆహా శ్రీనగర్ 139 కిలోమీటర్స్ కార్ పూర్ణియా 152 శ్రీనగర్ ఇందాకనే మన మిలిటరీ బేస్ వల్ల కలిశాను ఒక దగ్గర ఆగి అది చూడాలనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో చెప్పాను చూడండి అంటే వాళ్ళ దగ్గర బ్లాగ్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే వాళ్ళు తీయొద్దని చెప్పినారు వాళ్ళ సేఫ్టీ మన ఇండియన్ ఆర్మీ సేఫ్టీ గురించి నేను కూడా వాళ్ళు చెప్పగానే తీయలేదు కాకపోతే ఏంటంటే మాత్రం రిసీవ్డ్ మాత్రం ఎంత బాగా చేసుకురంటే ఐ లవ్ ఇండియన్ ఓ అమ్మ ఇంత పెద్ద గద్ద ఐ లవ్ ఇండియన్ ఆర్మీ మ్యాన్ ఎందుకంటే వాళ్ళు నన్ను చూడగానే రావు అని చెప్పేసి కూర్చొని కూర్చోబెట్టి మరీ నాకు లెమన్ టీ ఇచ్చారు అబ్బా సూపర్ అసలు దేవుడా ఇవి అడ్వెంచర్ రోడ్లు అంటే ఎందుకంటే స్లిప్ అయినామంటే ఇంకా కొండ కిందే ఐ లవ్ అడ్వెంచర్ అబ్బా ఎట్లా ఉంది చూడు అసలు అమ్మమ్మ ఆనందం అయితే పట్టుకోలేకపోతున్నా అబ్బా నేనైతే అంటే ఈ టన్నల్స్ మాత్రం చాలా మటుకి ఈ గుట్టలన్నీ తిరిగి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి ఇట్లా వేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా ఇది నాలుగోదా చూస్తున్నది అయితే ఐదవది ఓ ఇది ఇప్పుడు అయినట్లుంది అబ్బా ల్యాండ్ స్లైడ్ అంతా కూలిపోయింది అసలు చూడండి జేసీబీతో క్లీన్ చేస్తున్నారు మాకు ఫస్ట్ ల్యాండ్ స్లైడింగ్ ఎంత టైం అయింది మీరు వచ్చి ఎంత టైం అయింది వచ్చి మీరు 10 నిమిషాలా అంటే అంతకుముందు నుంచి చేస్తుంది ఒక్క రాయి పడినా చచ్చిపోతామండి మేమైతే అడ్వెంచర్ అంటే ఇది ఇంకా జారేలాగానే ఉంది ఇప్పుడు కూడా ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా వెళ్ళిపోతే బెస్ట్ ఇంకెందుకంటే అందరు ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ ఎంతైనా భయమే అబ్బా రోడ్డు కూడా క్లీన్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవడమే ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళిపోయారు అడ్వెంచర్ రోడ్స్ సైడ్ అమ్మనే ఇది పరిస్థితి ఇంకా ముందలు ఇంకేం అడ్వెంచర్ చూడాలేమో ముందట్లా ఇండియన్ ఆర్మీ వెహికల్స్ అయినవి చూపిస్తాను చూడండి ఆర్మీని చూస్తే నాకు వేరే పులకింత వస్తుందబ్బా నిజంగా సేమ్ ఇట్లాడే మన ఆర్మీ వాళ్ళు వస్తుంటే పుల్వామాలో దాడి చేసిర్రు దొంగ నా కొడుకులు ధైర్యంగా కొట్లాడే దమ్ము ఉండదు మన ఇండియన్ ఆర్మీతో ఆక్రమిద్దామా కాశ్మీర్ దగ్గరికి వద్దామా బార్డర్ల కాడకు వచ్చాయి ఊకే గెలుపుతూ ఉంటారు వీడు ఎక్కడికి వస్తాడు అమ్మ కైసా జానాయ్ భయ్యాజీ ఏ క్యాయ్ ల్యాండ్ స్లైడింగ్ టనల్ బందే టనల్ మే జాతే ఫిర్ రిటర్న్ ఆనా పడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టన్నల్కు వే ఇటు నుంచి ఉందంట కానీ కానీ ఆడ క్లోజ్ ఉందంట ఈ కచ్చారోడ్లో నుంచి వెళ్ళమంటున్నారు కానీ ఆయన అయితే నాకు ఒక ఆయన అడ్రస్ చూపిస్తుందా అని చెప్పేసి తీసుకెళ్ళిండు ఇంకా శ్రీనగర్ రాలేదు
ఇప్పటికి మొత్తం అడ్వెంచర్ మీద అడ్వెంచర్ రోడ్లు అబ్బా దేవుడా టన్నెల్లోకి వెళ్ళాలంటే ఎట్ల నుంచి వెళ్తే బెస్ట్ అని చెప్పినారు పైన రోడ్డు బంద్ ఉందంట మొత్తానికి ఇంత అడ్వెంచర్ రోడ్ల నుంచి కొట్టుకుంటూ తీసుకుంటూ పడుకుంటూ లేపుకుంటూ వస్తే క్యాబా యాపర్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ భయ్యాజీ భయ్యా క్యాబా जाने नहीं दे रहे श्रीनगर श्रीनगर हमें भी जाना है तेलंगाना से बप्पी से कहाँ से आए हो तेलंगाना जा रहे तेलंगाना से आया अभी ले ले जाना है हमें भी ले जाना सर हमें भी ले जाना है अभी नहीं छोड़ रहे अपन को बाइक नहीं छोड़ रहे सर बाइक नहीं छोड़ रहे अरे यार किस लिए क्या हुआ पूछ रहे लगाओ साइड पे మొత్తం బని టన్నెల్లో నుంచి కూడా పంపిస్తున్నారు కొద్దిగా రిక్వెస్ట్ చేసినారు మన జార్ఖండ్ వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు మొత్తానికి అడిగేసి పంపించేస్తున్నారు థ్యాంక్ గాడ్ ఇంకా వావ్ నైస్ 8.5 కిలోమీటర్లు అమ్మ ఎంత సీరియస్లీ చెప్తున్నా ఎంత అంటే వా సౌండ్ ఏంది అంటే ఏసీ నడుస్తుందబ్బా నా గోప్రో ఏం చేస్తుందేమో ఆయన మొత్తం స్ట్రక్ అవుతుంది టన్నెల్ నుంచి అంటి ఎగ్జిట్ అయ్యేప్పుడు కూడా చూద్దాం అనుకున్నా ఏది టన్నెల్ ఏంది ఇక్కడ ఆపేస్తారు మళ్ళా సార్ శ్రీనగర్ లేదా లేదా లద్దాక్ సార్ సీరియస్లీ సార్ చిల్లర్ తో పూరా నహీ సబ్ మే ఏటీఎం హై తో లాకే దేతా హూ మే చలో అంటే రెడ్ క్రాస్ వాళ్ళకి 200 రూపీస్ ఓన్లీ అని చెప్పేసి అన్నారు ఇక్కడ క్యాష్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందట్లు ఎక్కడైనా ఏటీఎం ఉంటే మాత్రం ఫస్ట్ తీసుకోవాల్సిన పని అది చేయాల్సిన పని అది శ్రీనగర్ 72 లే 495 కిలోమీటర్స్ చలో శ్రీనగర్ ఫ్రైట్ జమ్మూలోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ రైల్వే క్రాసింగ్ దేవుడా స్టేషన్ ఉందాడు ఇవన్నీ ఒరిజినల్ ఉండడం చాలా బాగున్నాయి అబ్బా ఇక్కడ నాకైతే ఏదో ఆంధ్ర తెలంగాణలోనే రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతగానే ఉన్నాయి చాలాసేపటి నుంచి చాలా దూరం నుంచి కూడా అట్లనే ఉన్నాయి ఇండియన్ ఆర్మీ పైన బాంబ్ బ్లాస్ట్ జరిగి ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది పుల్వామా ఇక్కడ ఫోటో దిగాలని ఉంది కానీ వద్దు దిగాల అవద్దా అంటే పుల్వామా లెఫ్ట్ సైడ్లో ఇదే రోడ్డు ఇదేవే అబ్బా ఒకప్పుడు బాంబులో జరిగిన ప్లేస్ మన వాళ్ళపైన బాంబు దాడి మానవ అంటే మానవ బాంబుతో మన వాళ్ళని చంపేసిన పుల్వామా
మన వాళ్ళపైన బాంబ్ కార్ బాంబ్ యూజ్ చేసి మన ఒక 40 మందిని వరకు చంపేసినటువంటి ఏరియా రోడ్ ఇదే పుల్వామాకు సంబంధించి. కానీ ఎంత బాధాకరం అండి, అసలు ఎంత ఉడంగా అది లేకుండా ఏదన్నా కొట్లాడారు అంటే ఫేస్ టు ఫేస్, లేకపోతే డైరెక్ట్ టు డైరెక్ట్ కొట్లాడాలి. కానీ ఇదేంటో ఏమో అసలు ఇల్లది వంకరబుద్ధి నా కొడుకులు. ఈ థర్డ్ టోల్ ప్లాజా ఏం టోల్ ప్లాజా నా పేరు లేదు కదా ఇక్కడ. మొత్తం ఎట్టు చూడు మొత్తం ఆర్మీ ఆఫీసర్లే. ఎందుకంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి మొత్తం ఆర్మీ హ్యాండ్ ఓవర్లోనే మాత్రమే ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అదర్వైజ్, ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాక ఒకవేళ పెట్టాలి అనుకుంటే పెడితే అప్పుడు పోలీస్ కంట్రోల్ ఎక్కువ తీసుకుంటారు. బాగా ఆకలేస్తుంది ఇప్పుడు. రెస్టారెంట్ కాడ ఆయన ఇక్కడ, ఇంకా శ్రీనగర్ వచ్చేసి నాకు 25 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ తినేయాలి ఫస్ట్. ఆకలి బాగేస్తుంది. టైం కొద్దీ ఇక్కడ మన ఆర్మీ ఆఫీసర్స్ ఏటీఎం ముందర ఉంది, తెచ్చుకో అని చెప్పేసి పంపించినారు. థ్యాంక్ యూ. ఇక్కడ లంచ్ అయిపోయింది. బాగుండే ఫుడ్ అంటే ఎన్ని రోజుల తర్వాత కొద్దిగా నోరుకు టేస్ట్ అనిపించింది. ఇదే హోటల్ అబ్దుల్లా రెస్టారెంట్. నాకు నచ్చింది అబ్బా ఫుడ్ అయితే. మనం బైక్ చేంజ్ అయినాము, గ్రూప్ రైడ్లో ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అబ్బా. ఏదంటే మనకు ఈ బండి బోర్ వస్తే ఆ బండి నడిపించడానికి కూడా మంచి ప్లస్ పాయింట్ ఇది. హిమాలయన్ కానీ చాలా భయం అబ్బా నాకు ఇది పంచర్లు అది ఇది అంటే. ట్యూబ్లెస్ ఉంటే అంటే అలవాటు పడిన పానం కదా, ట్యూబ్లెస్ ఉంటే ఇంత బాగా వెళ్ళిపోవచ్చు అసలు సింపుల్గా. ఎప్పుడే మళ్ళీ ఒకసారి మేము టక్కర్ చేసుకున్నాం. 3 బండ్లు మావే. ఎవరు మొత్తానికి మేము శ్రీనగర్లో రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి సోన్మార్ ఆల్ట్ అనుకుంటున్నాము. సోన్మార్లో ఆల్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఈరోజు ఫిక్స్ అవుతాం ఎక్కడ వెళ్తామని చెప్పేసి. శ్రీనగర్లో హౌసింగ్ బోర్డ్ చాలా ఫేమస్. ఇంకా ఇక్కడ వచ్చినామంటే అందరు కూడా ఇంకా హౌసింగ్ బోర్డ్ సార్, హౌసింగ్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవే సినిమా సాంగ్సే కానీ, ఓల్డ్ సినిమాలలో మన చిరంజీవి సాంగ్స్ ఉంటాయి కదా బోర్డు మీద వెళ్ళి కొన్ని సినిమాలలో, ఇవే ఆ ఏరియాలో చూడండి ఎట్లున్నాయి. సూపర్ అసలు అంటే ఈ లేకున్నందుకు ఏమో కానీ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే సేమ్ ఐస్ అంటే ఇంకా అక్కడ పోకముందే ఇక్కడ అనుభూతి ఇచ్చేస్తుంది. ఫుల్ ఎంజాయ్ పో స్పీడ్ బోటింగ్ జుమ్ జుమ్మరే జుమ్మా. కానీ అది ఒక రెనకెక్కి నడిపించడం కన్నా మనది మనం నడిపించుకుంటేనే బాగుంటుందబ్బా. ప్లేస్ కూడా ఇంకా అనిపిస్తున్నాయి చూడండి అక్కడ వైట్ వైట్గా. ఈ లొకేషన్ చూడండి ఎట్లా ఉంది, ఈతల దాని పైన ఐస్ ఉంది, లైట్ లైట్గా కనిపిస్తుంది, ఇగిపోతున్నట్లుంది మొత్తం. మొత్తం అడ్వెంచర్ రోడ్లు అంటే కిందికి చూస్తే మొత్తం డెప్త్, పైన చూస్తే ఐసు, మధ్యలో చూస్తే చల్లగా. అయ్య బాబోయ్ పిండి వేస్తుందిరా బాబోయ్, ఇంకా పైకి వెళ్తే ఇంకేమవుతుందో ఏమో. గ్లౌజెస్ అయితే నేను నార్మల్గా తెచ్చుకున్నా, ఏంది ఏమవుతుందో పరిస్థితి. బాయ్ బాయ్ మరే మరే ముజకు జానేదో బాయ్, ముజకు జానేదో బాయ్. 8 అవుతుంది టైము ఇప్పటి కూడా, 2 మినిట్ ఇంకా 2 నిమిషాలు తక్కువ. ఇప్పటి వరకు కూడా చీకటి కాలేదు అసలు. అబ్బా ఈ రిసార్ట్ ఏముందా బా, రిసార్ట్ లేకపోతే ఏందో తెలియదు కానీ అది సూపర్. కానీ ఇక్కడ చీకటి మాత్రం తొందర పడదు. ఇంతకుముందు చెప్పినట్లు అసలు చూస్తున్నాం కదా 4-5 డేస్ నుంచి, ఇప్పుడు లిటరలీ ఇప్పుడు చీకటి అవుతుంది. టైం ఇప్పుడు వచ్చేసి 8:07. అదే మన దగ్గర అయితే 6 గంటలకే కథ. లైట్లు వేసుకోవాల్సింది ఆటోమేటిక్ లైట్లు. ఇంకా ఇక్కడేమో ఇట్లున్నా చూడ. ఇంకా దాబాకి వెళ్తున్నాము ఎందుకంటే
క్యాంప్ ఫైర్ వేద్దాం అనుకుంటున్నాం మేము ఈరోజు. ఇక్కడనే ఎంత చలి ఉందంటే పైన ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి పైన వద్దనుకుంటున్నాము. స్టార్టింగ్లోనే మంచి మంచిగా ఉంది, ముందట్లా క్యాంప్ ఫైర్ పెట్టుకొని వేసుకున్నామంటే నా యాల్ది సూపర్. ఇక్కడ అడుగుదాం. సోన్మార్గ్లోకి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మొత్తం హోటల్స్ ఉంటాయి చూడండి ఇట్లా. కానీ మేము స్టే చేద్దామనుకున్నాము, సో చలి ఎక్కువ ఉండడం వల్ల వద్దని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. కానీ ఈ లొకేషన్లో ఇటు సైడ్ ఇది కనిపిస్తుంది కదా, ఈ చందమామ కింద గుట్ట అండ్ గోపురంలో కనిపిస్తుందో లేదో, బజరంగి భాయిజాన్ లాస్ట్ అదే పాప తల్లి కలుస్తారు కదా, అది కూడా ఇంకా ఇక్కడనే షూటింగ్ అయిందంట. అమ్మా తల్లి మాత్రం తట్టుకోలేకపోతున్నా, అలా లైనర్ వేసుకున్నా, గ్లౌజెస్ మర్చిపోయినా నేను, ఉన్నాయి అంత ఆపట్లేదు. ఇక్కడ బా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ, తీసుకోవాలి ఒకటి, ఒక ప్యాంట్ తీసుకోవాలి లేకపోతే. Yeah.